ఇన్నేళ్ల మీ సంసార జీవితంలో ఈ సౌందర్యం ఎన్నడూ మీ భార్యలో మీకు అగుపించలేదా? ఈ సౌందర్యం కోసమేనా కన్న తండ్రి ఇంట చచ్చిపడువును పట్టించుకోనికి ఎంత దూరం వచ్చారు? ఈ సౌందర్యం కోసమేనా కలకాలం కాచి కాపాడుతాను అని పాస చేసిన ఇల్లాని నిర్దాక్షిణ్యంగా పొట్టన పెట్టుకున్నారు? ఈ సౌందర్యం కోసమేనా మహాపండితులైన మీరు ఈ స్థాయికి దిగజారిపోయారు? నేను వచ్చినంత వరకు మీరు ఇక్కడే ఉండండి. ఇప్పుడే వచ్చేదాను. ఇక్కడ నుండి కథలు రాదు. ఎంత విగిలినైపోయాను, ఎంత విగిలినైపోయాను. ఆమె పలుకులలో ఆ సందర్భం ఏమున్నది, ఆమె పలుకులలో ఆ సందర్భం ఏమున్నది? భగవంతుడా, భగవంతుడా, ఇప్పటికీ నేను ఎన్నవ వాడను కదా. సమస్త ఏమి ఫలము సబ్రాహ్మణ కులంబున జన్మించి వేద వేదాంగములను అభ్యసించి చివరకు సాయివాడలో ప్రవేశించి ఎవరు చెప్తే వినాలి. నా పాత నాథ కుల స్త్రీని ఇలా దుఃఖపెట్టుట భావ్యం కాదు. నా హృదయం ఒకటే హృదయం అందుకొని చూడు. నా గుండి అయ్యప్పుడో పట్టాలి. దామోదర శాస్త్రి ఎన్ని నీతి వాక్యాలు చెప్పాడు, చివరకు నా తండ్రి నా కలిసి బెంగతో మంచమ మరడము పాలయ్యా. తండ్రి గారి మాట వినలేదు, మిత్రుడి మాట వినలేదు, ఆచ మాట వినలేదు. తండ్రి గారి మరణమునకు కారణము నేనే, భార్య మరణమునకు కారణము నేనే, ముమ్మాటికి ఈ హత్యలకు కారణము నేనే. పరమ పవిత్రం విద్యాపవీతం ప్రజాపతేయ సహజమని నా మెడను అలంకరింపచేసి బ్రాహ్మణ్యమును కాపాడమన్నావే తండ్రి. నేను కులమును భ్రష్టు పట్టించుటకే నీ గర్భమును జన్మించిన తండ్రి. పరమ విశుద్ధమై శ్రీమంతు జీవంబు విడచే
కదా, నీ నామము రాధ అని ప్రేమగా పలుకుటకు కూడా నేను అనర్హుడను రాధ, నేను అనర్హుడను.